హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్ని ఫ్రెండ్స్ ఈరోజు మనము పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము ఫ్రెండ్స్ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఈరోజు మనము చర్చించుకుంటాం అంతేకాకుండా అడిషనల్ బిడ్స్ ఉంటాయి స్టాటిక్ జీకే అయితే ఇంకా చాలా బాగా మనము నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మిస్ చేయకుండా చూడండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఏ సబ్స్క్రైబ్ చేయనవసరం లేదు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితేనే సో మీరు ఏమైనా నేర్చుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం సో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రము సో చివరి వరకు చూడండి ఓకే మధ్యలో స్కిప్ చేయకండి సో అంతేకాకుండా మన ఛానల్లో డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వెబ్సైట్లో ఉంటుంది సో లింక్ డిస్క్రిప్షన్లో ఇద్దాం అంటే ఈ రోజుకు సంబంధించినటువంటి ఆన్లైన్ ఈ యొక్క కరెంట్ అఫైర్స్ లింక్ రేపు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఎర్లీ మార్నింగ్ అంటే నిన్నటి ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది గమనించాలి క్వశ్చన్ నెంబర్ వన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారము భారతదేశంలో రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో తగ్గిన పేదరికం జనాభా ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై ఏడు కోట్ల జనాభా పేదరికం నుంచి బయటపడ్డట్లుగా మనకైతే ఈ యొక్క నివేదిక ఐక్యరాజ్యసమితి నివేదిక అయితే అందిచేయడం జరిగింది వివరాలు చూద్దాం మరి భారతదేశంలో గణనీయంగా తగ్గిన పేదరికము సో పదేళ్లలో బయటపడ్డ ఇరవై ఏడు కోట్ల మంది సో వివరాలు చూద్దాం పేదరిక నిర్మూలనలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు మధ్య కాలం నుంచి రెండు వేల పదిహేను పదహారు మధ్య కాలంలో ఇరవై ఏడు పాయింట్ మూడు సున్నా కోట్ల మంది దారిద్ర్యం నుంచి బయటపడ్డారు సో ఈ దశాబ్ద కాలంలో పేదరికము భారీగా తగ్గిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సంస్థలు డెబ్బై ఐదు దేశాల స్థితిగతులను అధ్యయనం చేసి భారత్లో స్థితిగతులు పరిస్థితులు కూడా మెరుగయ్యాయని చెప్పేసి ఈ సందర్భంగా తేల్చి చెప్పడం జరిగింది సో బహుముఖ పేదరిక సూచిక అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆధారంగా ఈ దారిద్ర్యాన్ని ఇవి లెక్కించాయి సో ఎంపీఐలో ఆరోగ్యము విద్య జీవన ప్రమాణాలు పౌష్టికాహారము పనిలో నాణ్యత నెక్స్ట్ హింస భయం నివసించే ప్రాంతాల్లో వాతావరణం తదితర అంశాలను ప్రామాణికాలుగా తీసుకొని ఈ సూచిక అనేది అందచేయడము జరిగింది ఓకేనా సో మరి స్టాటిక్ అబౌట్ యూఎన్ఓ చూద్దాము యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి దీని ఏర్పాటు ఎప్పుడు జరిగింది ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో జరిగింది సో రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత సో ప్రపంచంలో మరి ఎలాంటి మూడవ ప్రపంచ యుద్ధము జరగకుండా ఉండాలంటే ఒక ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఒక సంస్థ కావాలని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదులో మరి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది న్యూయార్క్ యుఎస్ఏలో సభ్య దేశాలు నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోంశాఖ గుర్తించిన జిగురుమిల్లి పోలీస్ స్టేషన్ ఏ జిల్లాలో కలదు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు సో ఫ్రెండ్స్ ఈ గ్రామానికి చెందిన వారు ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలిసండి ఓకే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు వివరాలు చూద్దాం ఉత్తమ పోలీస్ స్టేషన్గా జిగు జిలుగు ఫ్రెండ్స్ సారీ ఇక్కడ తప్పు పడింది ఇక్కడ సో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక అయినటువంటి సో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జీలుగు మిల్లీ పోలీస్ స్టేషన్ ఓకేనా వివరాలు చూసినట్లయితే ఉత్తమ పోలీస్ స్టేషన్గా జీలుగు మిల్లీ ఏలూరు నేర నేరవార్తలు న్యూస్ టుడే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సబ్ డివిజన్లో ఉన్నటువంటి జీలుగు మిల్లి పోలీస్ స్టేషన్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను అందించిన మెరుగైన సేవలను గుర్తించి కేంద్ర హోంశాఖ శుక్రవారము ఉత్తమ పోలీస్ స్టేషన్గా జాతీయ అవార్డు ప్రకటించింది ఓకేనా సో ఆంధ్రప్రదేశ్ నుంచి జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ ఒక్కటే ఈ అవార్డుకు ఎంపిక కావడము విశేషము సో అప్పట్లో ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐలుగా పనిచేసినటువంటి ఎం వీరబాబు షేక్ సాధిర్లను ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డిఐజీ కేవీ మోహనరావు ఎస్పి నారాయణ నాయక్ ఇతర అధికారులు ప్రత్యేకంగా అభినందించడానికి మనము చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ట్రాన్స్ జెండర్లను సామాజిక భద్రతా పథకంలో చేర్చనున్నట్లుగా ప్రకటించింది ట్రాన్స్జెండర్స్ ఓకేనా సో మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఒడిషా రాష్ట్రము ఓకేనా సో మరి సామాజిక భద్రత అంటే పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పథకం ఫ్రెండ్స్ ఇది వివరాలు చూద్దాం దానికి ఒక పేరు కూడా ఉంది రెండు వేల ఇరవై జూలై పద్దెనిమిదిన ఒడిషా ప్రభుత్వము ట్రాన్స్ జెండర్లను సో మధుబాబు పెన్షన్ యోజన ఏంటది ఆ పెన్షన్ పేరేంటి మధుబాబు పెన్షన్ యోజన సో క్రింద వీరిని కూడా చేర్చుతున్నట్లుగా సో ఒడిషా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యాంశాలు చూద్దాము బాబ్ మధుబాబు పెన్షన్ యోజన అనేది ఒడిషా రాష్ట్రంలో ప్రారంభించిన సామాజిక భద్రత పథకము సో ఈ పథకం క్రింద సుమారు ఐదు వేల మంది ట్రాన్స్ జెండర్లకు నెలకు ఐదు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు సో ఈ విధంగా అయితే అందచేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో ప్రస్తుతము విడాకుల కేసుల్లో పోరాడుతున్న మహిళలను కూడా ఈ పథకం క్రిందికే తీసుకువచ్చే విధంగా అయితే సో నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది సో ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నవీన్ పట్నాయక్ గారిని సో చాలామంది ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు మంచి వ్యక్తులు ఆ మంచి వ్యక్తులలో నవీన్ పట్నాయక్ గారు ముందు వరుసలో ఉంటారు ఫ్రెండ్స్ అంత గొప్ప వ్యక్తి ఐదవసారి ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఫ్రెండ్స్ ఓకే గమనించాలి సో స్టాటిక్ జిగ్ అబౌట్ ఒడిషా చూద్దాము ఏర్పాటు ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ సిక్స్ రాజధాని భువనేశ్వర్ గవర్నర్ లాల్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విస్తీర్ణ పరంగా ఎనిమిదవ స్థానంలో ఉంది ఒడిషా జనాభా పరంగా పదకొండవ స్థానంలో ఉంది ఓకేనా అసెంబ్లీ స్థానాలు నూట నలభై ఏడు లోక్సభ ఇరవై ఒకటి రాజ్యసభ పది స్థానాలైతే ఒడిషాలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ను అనేటువంటి ఈ యొక్క పథకాన్ని ప్రోత్సహించడానికి వివిధ రంగాల వారిగా ఎన్ని పోర్టల్స్ను ప్రారంభించారు పోర్టల్ను ప్రారంభించడాన్ని చూడవచ్చు ఆన్సర్ మొత్తము ఎన్ని ఫ్రెండ్స్ ఐదు పోర్టల్ ఆప్షన్ ఏ ఐదు పోర్టల్స్ ఓకేనా ఐదు పోర్టల్స్ ప్రారంభించడం అయితే ఇక్కడ చూడవచ్చు సో మరి అవి అవి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాము ఏ పోర్టల్స్ అవి భారతదేశంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఐదు పోర్టల్స్ను వివిధ సంస్థల అభివృద్ధి చేస్తున్నట్లుగా జూలై పదిహేడు రెండు వేల ఇరవైన భారత ప్రభుత్వం ప్రకటించింది సో ఇది ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ను పెంచడానికి సహాయపడుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ముఖ్య అంశాలు చూసినట్లయితే అభివృద్ధి చేయబడుతున్న పోర్టల్స్ నిర్దిష్ట రంగాల కోసము మరియు ఈ క్రింది విధంగా ఉన్నాయి సో విద్యుత్ రంగానికి గాను బెల్ బెల్ సంస్థ తయారీ రంగానికి గాను ఎఫ్టిఐ యంత్ర పరికరాల కోసము హెచ్ఎంటి నెక్స్ట్ ఆటోమోటివ్ రంగాలకు ఐసిఏటి మరియు ఏఆర్ఏఐ అనేటువంటి సంస్థలు సో ఈ పోర్టల్స్ కిందికి రానున్నట్లుగా అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు సో ఈ పోర్టల్ గురించి సమస్యల పరిష్కారాలను మరియు పరిష్కారాన్ని కోరుకునే వారికి ఏకతాటిపైకి తీసుకురావడానికి పోర్టల్స్ ప్రారంభింపబడ్డాయి అంటే ఇద్దరు వ్యక్తులు కూడా ఓకేనా సమ సమస్యతో ఉన్నటువంటి వ్యక్తి సమస్యను పరిష్కరించవలసిన వ్యక్తి ఇద్దరు కూడా ఈ పోర్టల్లో సో ఏక తాటిపైకి అయితే తీసుకురావడము కోసం అని చెప్పేసి ఇది ప్రారంభించడం జరిగింది సో ఈ పోర్టల్ అకాడమీ అకాడేమియా పరిశ్రమ పరిశోధన సంస్థ నెక్స్ట్ స్టార్టప్లు మరియు నిపుణులపై దృష్టి సారించనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల ఏ దేశంలో స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్లో భాగంగా పరస్పర వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సహకారం కోసము ఒప్పందం కుదిరింది పరస్పర వ్యూహాత్మక అంటే రెండు దేశాలు పరస్పరము సహకరించుకోవడానికి ఓకేనా పెట్రోలియం నిల్వలకు సంబంధించి సో మరి ఏ దేశంతో ఈ యొక్క ఒప్పందం భారతదేశం కుదుర్చుకుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా దేశము సో ఇక్కడ చిన్న స్ట్రాటజీ కూడా ఉంది ఫ్రెండ్స్ అసలు చాలా పెద్ద స్ట్రాటజీ చిన్నది కాదు చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది సో ఇన్ని సంవత్సరాలు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సౌదీ కంట్రీస్ పైన ఆధారపడి ఉండేది సౌదీ అరేబియాల సో సంథింగ్ ఆ చుట్టూ ఉన్నటువంటి ఖతర్ కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు ఇరాన్ ఇరాక్ వీటిపైన ఆధారపడి ఉండేది ఈవెన్ అమెరికా కూడా అయితే రీసెంట్గా ఏం జరిగింది సో అమెరికా సో ఈ యొక్క సౌదీ అరేబియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్రోలియం ఎగుమతి చేసేటువంటి దేశాలన్నిటికి కూడా దూరమైంది ఫ్రెండ్స్ సో వాటితో కటిఫ్ చేసుకుంది ఎందుకు మరి దానికి గల రీజన్ ఏంటి అంటే సో భారత్తో చాలా స్నేహంగా ఉంటుంది సో చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది ఏంటంటే సో ఇన్ని సంవత్సరాలు అమెరికా వివిధ దేశాలపైన సహజ వాయువు పెట్రోలియం కోసం ఆధారపడేది అయితే రీసెంట్గా జరిపినటువంటి సర్వేలలో అమెరికాలో భారీ ఎత్తున ఈ యొక్క ఇంధన నిల్వలు బయటపడ్డాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంధన నిల్వలు బయటపడడంతో ఈ యొక్క చిన్న చిన్న కంట్రీస్ ఏవైతే ఏ దేశాల నుంచి అయితే ఇంధనాన్ని దిగుమతి చేసుకునేదో వాటన్నిటితో కట్టిపు చేసుకుంది మరి మార్కెట్ కావాలి కదా ప్రపంచ మార్కెట్ కావాలి వాళ్ళ ఇంధనాన్ని అమ్ముకోవడానికి అంటే చాలా పెద్ద మొత్తంలో బయటపడ్డాయి నిల్వలు సో వాటన్ని అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి కదా అది ఎవరు కావాలి మరి భారతదేశమే ఇప్పుడు అమెరికాకు మార్కెట్ అందుకే భారతదేశంతో రాసుకొని పూసుకొని ఉంటుంది ఫ్రెండ్స్ అమెరికా అందుకే అమెరికాను చాలా దేశాలు నమ్మదు ఫ్రెండ్స్ మన భారతదేశం కూడా నమ్మదు కానీ కొన్ని వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలలో మాత్రమే ఇలాంటి ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ చాలా పెద్ద వ్యూహం అయితే ఉంది ఫ్రెండ్స్ అరేబియా దేశాలతో దూరం అవడానికి భారతదేశంతో దగ్గర అవ్వడానికి ఓకే వివరాలు చూద్దాం జూలై పదిహేడు రెండు వేల ఇరవైన అమెరికా గడ్డలో పెట్రోలియం నిల్వలను నిల్వ చేయడంపై చర్చలు ప్రారంభించడానికి భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రి అయినటువంటి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మరియు యుఎస్ ఇంధన కార్యదర్శి డాన్ బ్రౌలెట్స్ మధ్య వర్చువల్ యుఎస్ ఇండియా స్ట్రాటజికల్ స్ట్రాటజిక్ ఎనర్జీ పార్ట్నర్షిప్ మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది సో ఈ సమావేశంలోనే చాలా ఒప్పందాలు అయితే జరిగినట్లుగా అయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ముఖ్య అంశాలు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సహకారము మరియు నిర్వహణపై చర్చలు ప్రారంభించడానికి దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకం చేస్తాయి సమాచార మార్పిడి మరియు ఉత్తమ పద్ధతులు ఇందులో అయితే ఉంటాయి సో స్ట్రాటజిక్ అబౌట్ యుఎస్ఏ చూద్దాము ఏర్పాటు జూలై ఫోర్త్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ రాజధాని నగరము వాషింగ్టన్ డీసీ డిసి అంటే ఏంటి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కోర్స్ ట్రంప్ బాబాయ్ డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ వన్ చూద్దాం పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డుల రెండు వేల ఇరవైని అవార్డులు రెండు వేల ఇరవైని ఎంతమందికి ప్రకటించడం జరిగింది ఈ సంస్థ సో ఆన్సర్ ఆప్షన్ ఏ మొత్తము ఐదుగురికి ప్రకటించడం జరిగింది సో మరి ఆ సంస్థ పేరేంటి ఆ ఐదుగురు వ్యక్తుల పేరేంటో కూడా చూద్దాం ఇప్పుడు మనం అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డుల రెండు వేల ఇరవై గ్రహీతలను బంగ్లాదేశ్కు చెందిన షాహీదుల్ ఆలం ఇరాన్ నుంచి మహమ్మద్ మోసెడ్ నైజీరియాకు చెందిన డాపో వోలోర్ వొలోరో న్యోమీ రష్యా నుంచి సెత్లానా ప్రోకోపివా ఉన్నారు సో నలుగురు జర్నలిస్టులు తమ రిపోర్టింగ్ కోసము ప్రతీకారంగా అరెస్టులు లేదా క్రిమినల్ ప్రొసీడింగ్లను కూడా ఎదుర్కోవడం జరిగింది అంటే న్యాయాన్ని న్యాయాన్ని చెప్పడానికి ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళ ప్రాణాలను సైతము ఎదురొడ్డి నిలిచినటువంటి వ్యక్తులకు ఇస్తారు ఇది ఓకేనా వారితో పాటుగా ఒక న్యాయవాది కూడా రావడం జరిగింది సో అతని పేరు ఏంటి అంటే అమల్ క్లూనీ కి గ్వెయిన్ ఈ ఫిల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు సో ఐదుగురికైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై గాను సో ఇచ్చి సత్కరించనున్నారు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వేస్ట్ టు ఎనర్జీ వేస్ట్ టు ఎనర్జీ పేరుతో వ్యర్థ పదార్థాలను విద్యుత్గా మార్చే సరికొత్త విధానాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఓకే ఉత్తరాఖండ్ వివరాలు చూద్దాం వేస్టు ఎనర్జీ పేరుతో రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను విద్యుత్గా మార్చాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వము నిర్ణయించింది ఉత్తరాఖండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఈ యొక్క వ్యర్థాలు ఐదు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు మరియు కాలుష్యాన్ని అరికట్టగలవు అని చెప్పేసి పేర్కొంది సో కొండ ప్రాంతమైనటువంటి ఈ రాష్ట్రము అంతటా ఘన వ్యర్థాలను పారవేసేందుకున్న లభ్యత సమస్యను పరిష్కరించడము ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క వ్యర్థాలు ఎక్కడ ఎక్కడైనా పడేస్తే సో కాలుష్యం అనేది పెరిగిపోతుంది కదా కాబట్టి ఈ యొక్క చర్యకు తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో ఈ విధంగానే సో వేస్ట్ టు ఎనర్జీ వివరాలు చూద్దాం స్టాటిక్ స్టాటిక్ జీకే అబౌట్ ఉత్తరాఖండ్ ఏర్పాటు తొమ్మిది నవంబర్ టూ థౌజండ్లో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రాన్ని రాజధాని నగరము గైర్సిన్ సమ్మర్లో ఇటీవలనే ఈ రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏప్రిల్లో ఏర్పాటు చేశారు దీన్ని సమ్మర్ రాజధాని గైర్సిన్ నెక్స్ట్ వింటర్ రాజధాని డెహ్రాడూన్ ఓకే గుర్తుంచుకోవాలి గవర్నర్ గారు బేబీ రాణి మౌర్య ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ అసెంబ్లీ స్థానాలు మొత్తం డెబ్బై ఉన్నాయి లోక్సభ స్థానాలు ఐదు రాజ్యసభ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది ఓకేనా సో వైశాల్య పరంగా తొమ్మి పంతొమ్మిదవ స్థానము జనాభా పరంగా ఇరవై ఒక్క స్థానంలో ఉత్తరాఖండ్ నిలిచింది నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికాకు చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ విడుదల చేసిన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ రెండు వేల ఇరవైలో భారతదేశం యొక్క స్థానం ఎంత ఆన్సర్ ఆప్షన్ సి మూడు ఫ్రెండ్స్ మూడవ స్థానంలో ఉంది ముచ్చడగా మూడవ స్థానము వివరాలు చూద్దాం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ రెండు వేల ఇరవైలో భారతదేశము మూడవ స్థానంలో ఉంది సో వార్షిక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ నివేదికను అమెరికాకు చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ అనేటువంటి సంస్థ విడుదల చేసింది యూరప్ అమెరికా మరియు ఆసియా పసిఫిక్ దేశాలు ప్రతి దేశాలు నాలుగు నాలుగు కీలక విభాగాలలో అంచనా వేయబడతాయి అంటే వీటిని అంచనా వేసుకొని వీటిని ఇవ్వడం అయితే జరుగుతుందంటే బౌన్స్ బ్యాక్బీలిటీ షరతులు ఖర్చులు మరియు ప్రమాదాలు సో ఈ నాలుగు అంశాలను అంచనా వేసి ఈ ర్యాంక్ అయితే ఇవ్వడము జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఇదివల కేంద్ర ప్రభుత్వము గ్రామీణ పరిశుభ్రత ధ్యేయంగా గ్రామీణ స్వచ్ఛ భారత్ టూ కార్యక్రమం ప్రారంభిస్తూ ఎన్ని కోట్ల నిధులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వము భారతదేశానికి ఆన్సర్ సో ఏంటి ఫ్రెండ్స్ మరి అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఫ్రెండ్స్ ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ వివరాలు చూద్దాం దేశంలో గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచడానికి మొత్తము లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లతో గ్రామీణ స్వచ్ఛ్ భారత్ టూ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సో ఇందులో భాగంగా గ్రామాల్లో రోడ్లపై మురుగునీరు చేతకుప్పలు లేకుండా పనులు చేపడతారు సో అలాగే వాడిన ప్లాస్టిక్ వస్తువులను తిరిగి వినియోగించడానికి వీలుగా వాటిని సేకరిస్తారు గ్రామీణ స్వచ్ఛ భారత్ టూ కార్యక్రమ అమలుకు సంబంధించిన సవరణ విధి విధానాలను శుక్రవారము కేంద్ర మంచినీటి సరఫరా పారిశుద్ధ్య అమలు శాఖ విడుదల చేసింది సో ఈ మేరకు రాష్ట్రాలకు లేఖలు కూడా రాసినట్లుగా తెలుస్తుంది సో స్టాటిక్ జీకే బోర్డ్ స్వచ్ఛ భారత్ సింపుల్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు ఎక్కడ స్టార్ట్ చేశారో చూద్దాం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభము అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగు గాంధీ జయంతి రోజున ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన ప్రాంతం కూడా రాజ్ఘట్ ఫ్రెండ్స్ ఓకేనా గుజరాత్లో ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఓకే నెక్స్ట్ వన్ ప్రతిష్టాత్మకమైన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ అవార్డు పొందిన ప్రముఖ వైరా కృషి విజ్ఞాన కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఖమ్మం జిల్లాలో కలదు తెలంగాణ ఓకే వివరాలు చూద్దాం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు రైతులకు ఉత్తమ విస్తరణ వైజ్ఞానిక సేవలు అందించినందుగాను ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రము ప్రతిష్టాత్మకమైనటువంటి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ అవార్డు అనేది అందుకోవడం జరిగింది సో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి తొంభై రెండవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై పదహారున ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ఈ అవార్డును ప్రకటించారు అలాగే జమ్మికుంట కేవీ క్వేలో డ్రై కన్వర్టెడ్ వైట్ రైస్ విధానంలో వరి సాగు చేయడమే కాక సోషల్ మీడియా ద్వారా ఇతర జిల్లాల రైతులను కూడా ఈ పద్ధతి వైపు మళ్లించేందుకు చేసిన కృషికి గాను మహిళా రైతు ఆర్ లక్ష్మి గారికి ఐసీఏఆర్ అవార్డు లభించడానికి ఇక్కడ మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము సో ఫ్రెండ్స్ ఇంత మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాము అడిషనల్ బిట్స్ కూడా చూసాము చూద్దాం ఇప్పుడు సో ఫ్రెండ్స్ వీడియోలో ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం వర్షం అయితే పడుతుంది సో ఇక్కడ కొంచెం డిస్టబెన్స్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఏమైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే కనుక సో ఫ్రెండ్స్ ఇదొక్క వీడియోకి సో కొంచెం పట్టించుకోకండి ఓకే సో అడిషనల్ బిట్స్ చూద్దాం ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వము జూలై పదిహేనును విద్యా అభివృద్ధి దినంగా జరుపుకుంటుంది ఎవరి దినోత్సవాన్ని ఎవరి జన్మదినోత్సవాన్ని అంటే ఆప్షన్ త్రీ కే కామరాజ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం మలబార్ నావికాదళ వ్యాయామంలో లేదా ఎక్సర్సైజ్లో ఓకే నావీ ఎక్సర్సైజ్లో భారతదేశము మరియు యునైటెడ్ స్టేట్స్ మరియు ఏ ఇతర దేశం ఇందులో పాల్గొంది రెండు దేశాలతో పాటు భారత్ అమెరికా మరియు ఏ దేశము ఆన్సర్ ఆప్షన్ టూ జపాన్ దీన్ని మనము నిప్పన్ అనే పేరుతో పిలుస్తాం కదా జపాన్ని సూర్యుడు ఉదయించే దేశము ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం యొక్క మొదటి పూర్తి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రము శంషాబాద్ తెలంగాణ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఎస్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కేరళలో ఉంది ఇటీవల సుప్రీంకోర్టు దీనిపైన ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఏంటంటే పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు ఏవైనా కావచ్చు మొత్తం కూడా నిర్వహణ మొత్తం కూడా ఆ రాజ కుటుంబానికే చెందాలి అని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ నికోబార్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ దేవేంద్ర కుమార్ జోషి సో కేంద్రపాలిత ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ వన్ భారత రైల్వే తన మొట్టమొదటి ప్రత్యేక పార్సిల్ రాయలును ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుండి పొడి మిరపకాయలను ఏ దేశానికి రవాణా చేస్తుంది సో ఏ దేశ ఏ దేశానికంటే ఆన్సర్ ఆప్షన్ వన్ బంగ్లాదేశ్ ఓకే మన పక్క దాయాది దేశమైనటువంటి బంగ్లాదేశ్కి సో గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మిర్చి యార్డ్కి ఒక ప్రత్యేకత ఉంది ఓకేనా గుంటూరు మిర్చి యార్డ్ అక్కడ ఉండేది ఏంటి అంటే లామ్ మిర్చి యార్డ్ అంటాం అది లామ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ ఓకేనా చాలా పెద్దది ఆసియాలోనే పెద్దది అది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రస్తుత డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విజి సోమాని ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం యొక్క మొదటి ట్రాన్స్షిప్పింగ్ హబ్ ఏ ఏర్పోర్ట్లో అభివృద్ధి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కోచిన్ పోట్ కేరళ నెక్స్ట్ వన్ చూద్దాం చీలి యొక్క రాజధాని మరియు కరెన్సీ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ వన్ శాంటియాగో రాజధాని పేసో అనేది కరెన్సీ ఓకేనా చీలీ దేశము ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం మహిళలు మరియు పిల్లలకు సైబర్ స్పేస్ సురక్షితంగా ఉంచడానికి లేదా ఉండటానికి ఏ రాష్ట్ర పోలీసులు వర్చువల్ అవేర్నెస్ కంపెయిన్ సైబర్ను ప్రారంభించారు ఆన్సర్ ఇంకెవరు ఆప్షన్ వన్ తెలంగాణ పోలీస్ ఓకే సో ఫ్రెండ్స్ ఇంతర్తో మనము మెయిన్ క్వశ్చన్ చూసాం నెక్స్ట్ సారీ స్టాటిక్ కేసు చూసాం అడిషనల్ బిట్స్ కూడా చూడడం జరిగింది ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో మీ మైండ్కి బూస్టింగ్ ఇవ్వడానికి క్విక్ రివ్యూ యూజ్ అవుతుంది మీరు కూడా అందరు ఆన్సర్ చేయాలి ఫ్రెండ్స్ అందరు కూడా సో మీరు చాట్ ఉంది కదా సూపర్ చాట్ ఉంది కదా చాట్లో మీరు అందరు కూడా సో అక్కడ కామెంట్ రూపంలో అందరు చేయాలి ఫ్రెండ్స్ ఓకే వన్ సెకండ్ టైం ఇస్తాను ఓకే అంతేకాకుండా ఫస్ట్ అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అందరూ కూడా ఒకసారి లైక్ చేసి సో ఈ యొక్క సెషన్లో మళ్ళీ జాయిన్ అవ్వండి ఓకే సో ఫ్రెండ్స్ క్విక్ రివ్యూ చూద్దాం యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ నివేదిక ప్రకారము భారతదేశంలో రెండు వేల ఐదు నుంచి పదిహేను మధ్య కాలంలో తగ్గిన పేదరికము జనాభా ఎంత సో ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై ఏడు కోట్లు నెక్స్ట్ వన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోంశాఖ గుర్తించిన జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్ ఏ జిల్లాలో కలదు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ గోదావరిలో కలదు నెక్స్ట్ వన్ ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల ట్రాన్స్జెండర్లను సామాజిక భద్రతా పథకంలో చేర్చనున్నట్లుగా ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ డి ఒడిషా ఓకే ఒడిషా నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రోత్సహించడానికి పథకాన్ని ప్రోత్సహించడానికి వివిధ రంగాల వారిగా ఎన్ని పోర్టల్స్ని ప్రారంభించారు ఎన్ని పోర్టల్స్ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ మొత్తం ఐదు పోర్టల్స్ని ప్రారంభించడం జరిగింది ఆప్షన్ ఏజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వల ఏ దేశంతో స్ట్రాటజికల్ ఎనర్జీ పార్ట్నర్షిప్లో భాగంగా పరస్పర వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సహకారం కోసం ఒప్పందము కుదిరింది ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా ఓకే అమెరికా నెక్స్ట్ వన్ చూద్దాం పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించిన అందించిన సేవలు అందించిన లేదా అందించినందుకు గాను అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ అవార్డులు రెండు వేల ఇరవైని ఎంతమందికి ప్రకటించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ మొత్తం ఐదుగురికి ఫ్రెండ్స్ ఓకే ఐదుగురు పేర్లు కూడా చెప్పుకున్నాం కదా నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల టు ఎనర్జీ పేరుతో వ్యర్థ పదార్థాలను విద్యుత్గా మార్చే సరికొత్త విధానాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ నెక్స్ట్ వన్ చూద్దాం అమెరికాకు చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మాన్ అండ్ ఫీల్డ్ విడుదల చేసినటువంటి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ రెండు వేల ఇరవైలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ ముచ్చటగా మూడవ ర్యాంక్ నెక్స్ట్ మనం చూద్దాం ఇదివల కేంద్ర ప్రభుత్వము గ్రామీణ పరిశుభ్రత అధ్యయంగా గ్రామీణ స్వచ్ఛ భారత్ టూ కార్యక్రమం ప్రారంభిస్తూ ఎన్ని నిధులను కేటాయించింది ఒక స్వచ్ఛ గ్రామీణ స్వచ్ఛ భారత్ టూ పథకంలో భాగంగా ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఫ్రెండ్స్ ఎంత లక్ష నలభై ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఓకే ఒక లక్ష నలభై వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రతిష్టాత్మకమైన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ అవార్డు పొందిన ప్రముఖ వైరా కృషి విజ్ఞాన కేంద్రము ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ ఖమ్మం జిల్లాలో కలదు వైరా అనే ప్రాంతం ఖమ్మంలోనే ఉంటుంది నెక్స్ట్ వన్ అడిషనల్ బిట్స్ కూడా చూద్దాము ఎవరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వము జులై పదిహేనును విద్యా అభివృద్ధి దినంగా జరుపుకుంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కే జ్ ఓకే కే కామరాజ్ నెక్స్ట్ వన్ చూద్దాం మలబార్ నావికా దళ వ్యాయామంలో భారతదేశము యునైటెడ్ స్టేట్స్ మరియు ఏ ఇతర దేశం ఇందులో పాల్గొంది ఆన్సర్ ఆప్షన్ టూ జపాన్ నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం యొక్క మొదటి పూర్తి కాంటాక్ట్లెస్ కార్ పార్కింగ్ను ఏ విమానాశ్రయం ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓకే చంఛాబాద్ హైదరాబాద్ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది అందరికీ తెలుసు కదా ఆప్షన్ ఫోర్ కేరళ నెక్స్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ దేవేంద్ర కుమార్ జోషి నెక్స్ట్ భారత రైల్వే తన మొట్టమొదటి ప్రత్యేక పార్సిల్ రైలును ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుండి పొడిమిరప కాయలను ఏ దేశానికి రవాణా చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ బంగ్లాదేశ్ ఓకే బంగ్లాదేశ్ రాజధాని ఢాకర్ దీని యొక్క మన సారీ కరెన్సీ ఠాకా ఢాకా ఠాకా సో ఇలాంటివే ఫ్రెండ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో రాజధానులు ప్లస్ కరెన్సీ అడుగుతుంటారు కదా సో వార్తల్లో ఏ దేశాలు ఉన్నాయి అవి గుర్తుంచుకోవాలి మనం ఓకే ఇటీవల వార్తల్లో ఇప్పుడు బంగ్లాదేశ్ వచ్చింది సో బంగ్లాదేశ్ గురించి అడిగే అవకాశం ఉంది ఇటీవల ఇరాన్తో మనము ఒక చాబహర్ పోర్ట్ అనేది క్యాన్సిల్ అయింది ఆ పోర్టు అక్కడ కన్స్ట్రక్ట్ చేసేది సో ఇరాన్ది సో ఇట్లా వార్తల్లో ఏవైతే ఉంటాయో సో ప్లానింగ్ ప్రకారం చదవాలి మనం అంతా కూడా సో ఏది అంటే సో ఏ గుడ్డెద్దుపోయి చైన్లో పడ్డట్టు కదా సో మనం ఏది పడితే చదవద్దు ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం చదువుకుంటూ వెళ్తే మార్కులు ఎందుకు రావు ఫ్రెండ్స్ సో ఈజీగా మనము గ్రాప్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ ప్రస్తుత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విజి సోమాని నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశం యొక్క మొదటి ట్రాన్షిప్పింగ్ హబ్ ఏ పోర్టులో అభివృద్ధి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కొచ్చిన్ పోర్ట్ సో ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మీకు ఏంటి అంటే రేపు సండే కదా సో సండే మరి స్పెషల్ క్లాస్ ఉంటుంది కదా ఏ దేనిపైన మనం క్లాస్ చెప్పుకుందాం ఓకేనా సో నేనేమనుకుంటున్నానంటే సో గత ఆరు నెలల క్రితము లేదా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి సో వివిధ సూచీలు ఓకేనా వివిధ సూచీలు అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా చెప్దామని అనుకుంటున్నాను సో దానిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే సో మీ అభిప్రాయం తెలియచేయండి వరల్డ్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ అన్నీ కూడా అందులో కవర్ అవుతాయి మనకి ఓకేనా సో చూడండి సో అదైనా చెప్దాం లేదా మీకు ఏదైనా టాపిక్ సపరేట్గా మంచి టాపిక్ కావాలనుకుంటే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో ఎంతమంది ఎక్కువ కామెంట్స్ వేటిపైన ఎక్కువ కామెంట్స్ వస్తాయో అదే చేస్తాను కంపల్సరీ ఓకే నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క మొదటి ట్రాన్ షిప్పింగ్ హబ్ పోర్ట్లో అభివృద్ధి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ కోచింగ్ పోస్ట్ నెక్స్ట్ వన్ చిలీ యొక్క రాజధాని మరియు కరెన్సీ ఏది రాజధాని నగరము శాంటియాగో అండ్ కరెన్సీ పేసో నెక్స్ట్ వన్ చూద్దాం మహిళలు మరియు పిల్లలకు సైబర్ స్పేస్ సురక్షితంగా ఉండడానికి ఏ రాష్ట్ర పోలీసులు వర్చువల్ అవేర్నెస్ కంపెనీ సైబర్ను ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ ఓకే తెలంగాణ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సో లైక్ అండ్ మీ లైక్స్ ఎన్ని వస్తాయో అదే నాకు సపోర్ట్ అనుకుంటాను ఫ్రెండ్స్ అంతే ఓకేనా సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అండ్ మీరు చేసేటువంటి సబ్స్క్రైబే సో మన ఛానల్కు పెద్ద సపోర్ట్ ఫ్రెండ్స్ సో ఇంకా మంచి కరెంట్ అఫైర్స్ ప్లస్ క్లాసెస్ కూడా అందజేయడానికి సో బూస్టింగ్గా నాకైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో కంపల్సరీగా లైక్ చేయడానికి కొత్త వారు చూస్తున్నట్లయితే సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందే చెప్పాను కొత్త వారు చివరి వరకు చూసి మీకు నచ్చితేనే ప్రతిరోజు ఫాలో అవ్వాలనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలా అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ప్రతిరోజు ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో క్లాస్ అయితే ఉంటుంది అండ్ ఎవ్రీ సండే స్పెషల్ క్లాస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఓకే గమనించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సో రేపటి స్పెషల్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఓకే This is your RK sir signing up. Thank you. Bye bye.